ప్రసంగి 3వ అధ్యాయము మొదటి వచనాలు నేను చదువుతున్నా. ప్రసంగి 3:2-3 వచనాలు నేను చదువుతున్నా. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికి వేయుటకు, చంపుటకు, పాగుచేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకును, నాట్యమాటకును, రాళ్ళు పారవేయుటకును, రాళ్ళు కుప్పవేయుటకును, కౌగులించుటకు, కౌగులించుట మానుటకు, వెదుకుటకును, పోగొట్టుకుంటకును, దాచుకొనుటకు, పారవేయుటకును, చింపుటకుటు, కుట్టుటకు, మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పరచుటకు, ఓ కష్టపడు వారికి కష్టం వల్ల వచ్చిన లాభమేమి. నేను ఏం చదివానంటే ఈ యొక్క 7వ వచనం వరకు ప్రతి దానికి, ఎవ్రీథింగ్, భూమి మీద జరిగే ప్రతి దానికి కూడా సమయం ఉంటుందట. ఆ సమయంలోనే అన్నీ జరుగుతాయి. అంటే మనిషి ఇది మనం చూస్తే, చదివితే ఏదో అనిపిస్తుంది ఏంది ఇదంతా అని, కానీ నిజమే ఇది. కొన్నిసార్లు చూడండి, నవ్వడానికి టైం ఉంటుంది, ఆ టైంలో ఇక నవ్వుతూనే ఉంటాం. కొన్నిసార్లు జీవితంలో ఏదో ట్రాజెడీలు జరుగుతాయి, అప్పుడు ఏడుస్తాం. మనుషులు పుట్టడానికి టైం ఉంటుంది, చనిపోవడానికి టైం ఉంటుంది, ఎవ్రీథింగ్, అన్నీ కూడా భూమి మీద అన్నీ జరుగుతూనే ఉంటాయి. అట్లా జరిగినప్పుడే అది లైఫ్, ఖచ్చితంగా ఇది జరుగుతూ వెళ్తూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ను ఎవ్వడు భూమి మీద ఆపలేడు. కానీ దేవుని కబిలారా, గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే, ఇట్లాంటి తెగుళ్ళు, ఇట్లాంటి వ్యతిరేకమైన పరిస్థితులు భూమి మీద ఉన్నప్పుడు, మనుషులు చనిపోయినప్పుడు, ఆ డెత్ని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం దేవుణ్ణి వేడుకొని యేసు నామములో డెవిల్ మీద అథారిటీ ఉపయోగించి ప్రభు యొక్క అభిషేకం ద్వారా ఆపొచ్చు, ప్రకృతిలో మార్పులు తీసుకురావచ్చు. ఎట్లా అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మే బిలీవర్సం కాబట్టి. అయితే మీరు అనొచ్చు, ఏమని అంటే అది ఎట్లా జరుగుద్ది అని. ఎట్లా జరుగుతుంది అని చెప్పడానికి అసలు ఏం చెప్పలేము. ఎందుకోసం అంటే, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, రెవల్యూషన్ లేదు. రెవల్యూషన్ లేనివానికి, ఆత్మ సంబంధమైన జ్ఞానానికి, శరీర సంబంధంగానే ఉండటానికి ఆత్మ సంబంధమైన విషయాలు ఎట్లా వర్తిస్తాయి, ఎట్లా బోధిస్తాం, అసలు బోధించినా అర్థం కావు. సో దేవుని కబిలారా, వాళ్ళని మనము సంతోషపరచలేం. కానీ దేవుని కబిలారా, ఈ టైంలో ఇట్లా జరుగుతున్నప్పుడు ఒకటి బ్యాడ్, ఒకటి బాధ అనిపిస్తుంది. ఏంటంటే, చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇదేదో జడ్జిమెంట్ అంటారు, లేకపోతే ఇదేదో దేవుడు పంపించిండు అంటారు. దేవుడు పంపిస్తే ఇంతమంది మనుషులు చనిపోవుట ఎప్పుడు కూడా కాదు. దాన్ని ముందు దాన్ని సెట్ చేసుకోవడానికి పట్టించండి. ఇది దేవుని కాంచి వైరస్ అన్నది రాలే. నేను ఆల్రెడీ చెప్పా, ఇది డెవిల్ దొంగతనమును, హత్య, నాశనాన్ని కలగజేయాలని చూస్తాడు. దేవుని కబిలారా, దేవుడు ఎప్పుడు కూడా ప్రజల్ని ప్రేమిస్తాడు. అది ఎవరైనా, దేవుడు నీకు నాకు ఇవి అవి అండ్ డిఫరెంటెస్ ఉంటాయేమో, కానీ దేవునికి ఉండే, దేవుడు ప్రపంచంలో ఏ మనిషి అయినా ప్రేమిస్తాడు. ఇదని దేవుని నమ్మినా నమ్మపోయినా, సిన్లున్నా సిన్లు లేకపోయినా, ఎవరినైనా దేవుడు ప్రేమిస్తాడు. అది ఆయన అలా, ఆయన ప్రేమతోటి మనుషులను విడిపించుకుంటాడు, ఆయన ప్రేమతోటి కాపాడుకుంటాడు. ఒక్కరోజు వస్తుంది జడ్జిమెంట్, కానీ ఆ డే ఈడే కాదు. అది నేను చెప్పేది, జడ్జిమెంట్ వస్తుంది కాదనట్లే, కానీ మళ్ళీ చెప్తున్నా, ఆ డే ఈడే కాదు. ఈడే అది కాదు, కాదు, కాదు. ఈడే వేరేది. ఈడే ఇది, ఈ డెత్ అన్నది, ఈ వైరస్ అనేది డెవిల్ ద్వారా జరుగుతుంది. దీన్ని మనం ఆప్ చేయొచ్చు. ఆప్ చేయడానికి దాన్ని ఒక డెడ్ లైన్, ఏప్రిల్ దేవుడు చెప్పిండు, ఏప్రిల్లో వెళ్ళిపోతుంది, భారతదేశంలో 0 అయిపోతుంది. దేవుడు ఏదైతే లైన్ ప్రకారం చేస్తున్నాడో, పరిస్థితులు కూడా అట్లనే లైన్ అయ్యి ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయి. మనం ఇది జరుగుద్దా, ఇది ఎట్లయితుంది, ఇది జరుగుద్దా, ఇది దేవుడు చెయ్యడు, ఆశ్చర్యం అట్లా మాట్లాడితే ఏమీ పొందుకోలేం. న్యాచురల్గా జరిగిన దాన్ని సూపర్ న్యాచురల్గా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. సో నేను బైబుల్లో ఉన్న ప్రాఫెట్స్, వాళ్ళ టఫ్ టైంలో వాళ్ళు ఎట్లా బెస్ట్గా వాళ్ళు లైఫ్ని లీడ్ చేసిందో, వాళ్ళ క్రిటికల్ పొజిషన్లో ఏ విధంగా వాళ్ళ లైఫ్ ఒక కిక్కులాగా మారిందో దేవుని కబిలారా, దాన్ని మీకు నేను చూపెట్టి చెప్తున్నా. దాన్ని మీరు కూడా చూడటానికి ప్రయత్నించండి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్న నా బైబిల్లో మీరు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. అంతటా సమూయేలు ఇజ్రాయెల్ అందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షంగా యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కొని నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి, ఆయన ఆ దినమున ఉపాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మ ఒప్పుకొంచు, మిస్పాలో సమూయేలు ఇజ్రాయెల్లో న్యాయం తీర్చవలెనని, ఇజ్రాయెల్ మిస్పాలో కూడిండగా ఫిలిప్సీలు విడవడినప్పుడు ఫిలిప్సీలు సర్దాలు ఇజ్రాయెల్ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయెల్ విని ఫిలిప్స్లకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిప్స్ల చేతిలో నుంచి మనం రక్షించినట్లు మన కొరకు ఆయనకు ప్రార్థన చేయటము మన
వద్దని సమయలు మనకు మనవి చేసిరి. సమయలు పాలు విడివని ఒక గొర్రెపిల్ల అందించి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేల్ పక్షంగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. సమయలు దహన బలి అర్పించుండగా ఫిలిప్స్లు యుద్ధం చేయటకై ఇజ్రాయేల్ మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిప్స్ల మీదకి మెండుగా ఉరుములు మురిమింపచేసి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేల్ చేత బాబాబా ఓడిపోయిరి. ఎక్కడ దాకా చదివినా పదవచనం దాకా చదివా. ఇక డెప్త్కి వెళ్దాం. నాకు బాగా ఇష్టం ఇది. చూడండి, నేను లాస్ట్ వీక్ నుంచి కూడా ఎలీషా గురించి లేకపోతే ఏలియా గురించి వీళ్ళ ప్రాఫిట్స్ గురించి ఎక్కువ చెప్తా ఉంటాను, ఎందుకంటే నాకు కాల్ ప్రాఫిట్ ఇంకా కాబట్టి. ఇక్కడ ఏం జరిగిందంటే ఫిలిప్స్ల చేతుల ఇజ్రాయిల్ ఓడిపోయారు. ఆ టైంలో వీళ్ళు ఏం చేయాలంటే బాధలో ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఫిలిప్స్ల చేత ఫైట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎట్లా గెలవాలని ఒక తలంపుతో వచ్చినప్పుడు వీళ్ళు ఈ యొక్క ఫిలిప్స్లను మనం జయించాలి ఎట్లా అని ఒక దానికి వచ్చినప్పుడు మన పక్షంగా ఎవరైనా మన కొరకు ప్రార్థన చేయడానికి ఉన్నారా అని వీళ్ళు తలపోసినప్పుడు అప్పుడు ప్రాఫెట్ సమయల దగ్గరికి ఇజ్రాయిల్ వెళ్ళి అడిగారు, సార్ మీరు మా కోసం ప్రేయర్ చేయండి, మేము ఫిలిప్స్లను జయించాలన్నప్పుడు. సమయలు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు దేవుని కాడ. ఏమని ప్రేయర్ చేస్తున్నాడంటే, ప్రభువా ఈ యొక్క ఇజ్రాయిల్ అయిన మాకు విజయం దొరకాలి, దొరకాలంటే నీవు మాకు హెల్ప్ చేయాలి, ఫిలిప్స్లకు నువ్వు ఒక దడబుట్టియాలి, ఫిలిప్స్లను నువ్వు భయపెట్టియాలి, ఫిలిప్స్ల మీద మాకు విజయం కలగాలి, కనుక మేము ఏం చేయాలని అతడు దేవుని దగ్గర ఒక అర్పణ బలి చేసినాక దేవుణ్ణి శాంతపరచుడు యెహోవాకు అర్పబడి అని పాత నిబంధన, ఇప్పుడు ఇది లేదు. అర్థమవుతుందిగా. కానీ ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్లో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, సమూయేలు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసిండో యెహోవా కదిలింపబడి ప్రార్థన చేయగా యెహోవా కదిలింపబడి ఈ సమూయేల యొక్క ప్రార్థన విని ఫిలిప్స్ల మీదకి ఉరుములను మెరుపులను పంపించిండట. ఉరుములను మెరుపులను ఎప్పుడైతే పంపించిండో పరిస్థితి తారుమారైపోయి ఫిలిప్స్లు భయపడ్డట్టు దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. మస్తు ఎనాంటింగ్ ఫీల్ అవుతానా, మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఎప్పుడైతే ప్రాఫెట్ ప్రేయర్ చేసిండో క్రియేషన్లో దేవుడు పనిచేసి, చూడండి ప్రవక్తలు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు క్రియేషన్లో పనిచేస్తాడు. క్రియేషన్ మీద అంటే ప్రకృతి మీద ప్రవక్తలకు అధికారం ఉంటుంది, దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డలకు ఉంటుంది, స్పెషల్గా ప్రాఫెట్స్కి ఉంటుంది. అందుకే ఇతడు ప్రేయర్ చేయగానే ఉరుములు మెరుపులు స్టార్ట్ అయినాయి. ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యగానే ఫిలిప్స్లు భయపడి ఇజ్రాయేల్ చేత ఓడిపోవడం ప్రారంభించారు. ఒక్క ప్రవక్త ఇజ్రాయేల్ కోసం నిలబడితే ఉరుములు మెరుపులు పుట్టించి ఫిలిప్స్లను భయపెట్టించి ఫిలిప్స్లను ఆఫ్ చేసి పరిస్థితిని తారుమారు చేసి ఇజ్రాయేల్ కొరకు అద్భుతాన్ని చేస్తే. ఇప్పుడు రండి, కమ్ టు ద పాయింట్. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా భూమి మీద చాలామంది ప్రవక్తలు పెట్టాడు. వాళ్ళందరం కలిసి ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క బిడ్డలారా ఈ వైరస్ను ఆపడా, ఆపుడు కాదు చిత్రహింసల పాలై సముద్రంలో వెళ్ళిపోయి సమూలంగా నాశనం అయిపోద్ది. ఆల్రెడీ ఇప్పుడో దర్శనం వచ్చింది, అది చెప్పా కూడా. సూర్యుని యొక్క లైటింగ్ పెరుగుతున్నప్పుడు ఆ యొక్క మంచు కరిగిపోయినట్టు బ్యాక్టీరియా మొత్తం కూడా కరిగిపోద్ది. అర్థమవుతుందా? యోనాను మింగక ముందే చేపను దేవుడు రెడీ పెట్టినట్టు దీనికి వ్యాక్సిన్ కూడా ఎప్పుడో పెట్టిండని చెప్పా. గమనించండి, ప్రయత్నించండి, బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడో అది జరుగుద్ది. ఒక ప్రవక్తతోటి ఉరుములను మెరుపులను పుట్టించాడు. మీకు సంగతి తెలుసా, దీన్ని కొంచెం లోపలికి వెళ్ళి చెప్తా. ఏం జరిగిందంటే తుఫాను వచ్చింది అక్కడ. దేవుని యొక్క బిడ్డారా యేసుప్రభు ఆఫ్ చేసాడు న్యూ టెస్టమెంట్లో. ప్రజలు ప్రశాంతమైన తన బిడ్డలు. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది, తుఫాన్ని ఆఫ్ చేయట్లేడు. అది నేను చెప్పేది, తుఫాను అంటే ఉరుములు మెరుపుల్ని ఆఫ్ చేయట్లేడు. ఇక్కడ సమయాలు ఉరుములు మెరుపులు కలిగేటట్టు ప్రేయర్ చేసాడు. ఎప్పుడైతే సమయాల యొక్క ప్రార్థన దేవుడు విన్నాడో ఆకాశంలో ఉరుములు మెరుపులు స్టార్ట్ చేసాడు. ఎందుకు? ఫిలిప్స్లనే భయపెట్టడానికి. అంటే దేవుడు తన బిడ్డల కోసం ఉరుములు మెరుపులు పుట్టిస్తాడు, దేవుడు తన బిడ్డల కోసం తుఫాన్ని ఆపుతాడు. ఎంత క్లియర్ చెప్తున్నా చూడండి, దేవుడు తన బిడ్డల కోసం ఏదైనా చేస్తాడు. శాసనాలు మారుస్తాడు, సైంటిస్ట్లు మారుతాడు, డాక్టర్ని మారుస్తాడు, మెడిసిన్ని మారుస్తాడు, అవసరమైతే దేన్నైనా చేయగలడు. ఎప్పుడైతే సమయం యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించిండో ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుందంటే దేవుని యొక్క బిడ్డలారా ఆ ఉరుములు ఉరిమించి, చూడండి గమనించండి, ఎప్పుడైతే మెరుపులు వచ్చేసినాయో తారుమారై ఓడిపోవడం ప్రారంభించాడు. ఒక్క ప్రవక్తతోటి ఇంత జరిగింది, ఒక్క ప్రవక్తతోటి ఇంత జరిగింది. ప్రొఫెటికల్ ప్రేయర్ అన్నది చొచ్చుకొని పోతుంది.
చాలామంది నేను ఇట్లా మాట్లాడితే ఏంది అధికారంతో మాట్లాడతాడు, ఏసుప్రభు ఎక్కడ బతిలాడి చెప్పలే అధికారంతో మాట్లాడాడు. అందుకే ఆయన బోధ ఆశ్చర్యం అనిపించింది. అందుకే దేవుని చేత నింపబడక ముందు దేవుడు రాకముందు సిన్నర్స్మే రోజు పాపాలు ఒప్పుకోండు కాదు, గుడ్ ఫ్రైడే వచ్చిందని ఒప్పుకోండు కాదు, లేకపోతే వారం వారం ఒప్పుకోండు కాదు, అదే సిన్ కాన్షియస్ తోటి బతుకుడు కాదు. నువ్వు ఎప్పుడైతే రైచియస్ అనే కాన్షియస్లోనికి వస్తావో అథారిటీ పెరుగుతుంది, అభిషేకం పెరుగుతుంది, యేసు నామంలో అధికారాన్ని వాడుతావు, అప్పుడు బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ యొక్క క్రియ జరుగుద్ది. చాలామందికి అర్థం కాక భాషలు ఉన్నాయా, టంగ్స్ ఉన్నాయా, స్వస్థతలు ఉన్నాయా, ప్రవచనాలు ఉన్నాయా, దర్శనాలు ఉన్నాయా, జరగబోయితే దేవుడు తెలియతాడా, నువ్వు నమ్మనంత మాత్రాన ఇవన్నీ ఏమి పోవండి, ఇవి లేకపోతే అసలు బైబులే లేదు, ఇవి లేకపోతే దేవుని వాక్యమే ముందుకు వెళ్ళలేదు. దేవుని యొక్క వాక్యము సూచక్రియలు మాత్కరాల గుర్తుల చేత వెళ్ళాలి. విశ్వసించండి, అట్లా అన్బిలీఫ్ తోటి ఉన్నోళ్ళు, ఆ కాంట్రవర్షన్లో ఉన్నోళ్ళు ఏమీ పొందలేరు. నేను చెప్తున్నాగా సూపర్ లక్ష లైఫ్ని వాడు కూరంతా ఉడికిచ్చి ఉప్పయ్యకపోతే సప్ప బతుకు ఎట్లుంటుందో, సూపర్ న్యాచురల్ పవర్ లేకపోతే కూడా అంతే. అర్థమవుతుందా? మానవ మనిషి ఫెయిల్ అయిన కాడ దేవుడు పనిచేస్తాడు, అది గ్రేటెస్ట్ మెరకల్ పవర్, అది దేవుని యొక్క హెవెన్ టచ్ అవడు. నేనేం చెప్తున్నా అంటే నేను ఫుల్ పవర్ తోటిన్నా, దేవుని యొక్క నైన్టీన్ ఫీల్ అవుతున్నా, నేను యొక్క మీ యొక్క స్క్రీన్లోంచి దేవుని యొక్క పవర్ రిలీజ్ చేస్తున్నా, నువ్వు చూసే ఈ యొక్క ల్యాప్టాప్లోంచి దేవుని యొక్క పవర్ రిలీజ్ చేస్తున్నా, నువ్వు చూసే సెల్ ఫోన్ నుంచి దేవుని యొక్క పవర్ రిలీజ్ చేస్తున్నా, నువ్వు చూసే దేశంలో నుంచి ఆ యొక్క గాడ్స్ యొక్క పవర్ ఎనైంటింగ్ని దేశంలో మ్యాన్ ఆఫ్ గాడ్గా దేవుని యొక్క ప్రాఫిట్గా నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా, సంథింగ్ ఏదో స్పెషల్గా దేవుని యొక్క గ్లోరీ మేనిఫెస్ట్ అవుతుంది. దేవుని యొక్క బిల్లరా, నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా, ఈ యొక్క వైరస్ వచ్చి దేవుడు మిమ్మల్ని ఏం జడ్జిమెంట్ చేయట్లే, ధైర్యంతో చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, దేవుడు మాట్లాడింది చెప్తున్నా. దేవుడు అట్లాంటివాడు కాదు, మనుషులను చంపేయడు దేవుని యొక్క బిడ్డరా. అయితే ఏ శాటన్ యొక్క ఫోర్స్ అయినా అది ఆగిపోద్ది, ఆగిపోవాల్సిందే. నా పార్ట్నర్స్కి, నా చర్చ్ మెంబర్స్కి, నా మినిస్ట్రీలో సపోర్ట్ చేసేవారికి, నేను ప్రేయర్ చేసేవారికి, నా ట్యూవియర్స్ చెప్తున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద నేను నా ప్రేయర్ చేయడానికి మీ తల వెంటుకలో వెంటుక కూడా రాలదు. నేను ఛాలెంజ్ చెప్తున్నా, మీ తల వెంటుకలో వెంటుక కూడా రాలదు. ఈ వైరస్ అనేది నీ ఇంటిలోకి రాదు, నువ్వు ఉన్నకాడ రాదు, అసలు నీకు కాదు, నువ్వు ఉన్నకాడ రాదు. అట్లాంటి ఎనైంటింగ్ని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఎందుకొరకంటే నా ప్రేయర్స్ అన్నీ మిమ్మల్ని కప్పుతున్నాయి. దేవుని యొక్క అభిషేకం మీ చుట్టూ నేను చూస్తున్నా. ఒక్క మనిషి ప్రవక్త, ఒక్క సమయలు, ఒక్క ప్రాఫెటు దేవుని యొక్క బిడ్డలారా చూడండి, గమనించారు, పెట్టించండి. అతని యొక్క ప్రేర్తోటి, అతని యొక్క ఫెయిత్ తోటి ఎక్కడైనా, నేను ఒకటి చెప్పాలా, సముద్రంలో తుఫాన్ వస్తే యేసుప్రభు ఆపిండు, నీళ్ళ మీద నడుచుకుంటూ పోయిండు, చచ్చిపోయిన లేపిండు, గుడ్డి వాడిని కళ్ళం తెరిచిండు, కుష్ఠరోగిని ముట్టుకొని బాగు చేసేయండు. ఇవి పాజిటివ్ మెరకల్స్ అంటారు, ఇవి పాజిటివ్ మెరకల్స్ అంటారు. కానీ ఇక్కడ సమయాలు చేసింది నెగిటివ్ మెరకల్, నెగిటివ్ మెరకల్. ఏం నెగిటివ్ మెరకల్ తెలుసా? ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఫిలిప్స్లు వస్తుంటే ఫిలిప్స్ల మీదకి ఉరుములను ఆపలే, వచ్చే ఉరుములను ఆపలే, లేకపోతే వచ్చే మెరుపులు ఆపలే, రివర్స్గా రిలీజ్ చేసాడు. అది నేను చెప్తున్నా, రివర్స్గా వ్యతిరేకంగా ఉరుములు పుట్టించాడు. ఉరుములు పుట్టగానే ఉరుముల మెరుపుల దాడికి వాళ్ళు తట్టుకోలేక బైబిల్ సెలవుంది ఓడిపోయినట. అంటే ప్రవక్తకు చూడండి, ఆ ఎనైంటింగ్ డిఫరెంట్, అంతే ఆ ప్రొఫెటికల్ ఎనైంటింగ్. నేను మీకు ఇంకొకటి చెప్తున్నా, ఏలీషా, ఎలియా, ఎలీషాలు, ఇర్మియా, మోషే, బిగ్ ప్రాఫెట్స్, వీళ్ళు బిగ్ ప్రాఫెట్స్, వీళ్ళలో సమస్తం ఉంది. సమయాలు కూడా సామాన్యమైన మనిషి కాదు, సమయాలు కూడా అసాధారణమైన మనిషి. పుట్టడానికి ముందే దేవుని యొక్క బిడ్డరా తల్లి గర్భము మోయబడ్డది, పుట్టడానికి ముందే దేవుడు పనిచేసిండు. ఎప్పుడైతే దేవుడు తాకిండో గర్భాన్ని ప్రవక్తగా పుట్టిండు, పుట్టంగానే దేవుని యొక్క రెవలేషన్ తోటే చర్చ్ నుండి పెరుగుతూ వచ్చిండు. ఏలి డౌన్ఫాల్ అవుతూ వచ్చిండు, కానీ సమీరు లేస్తూ వచ్చిండు, దేవుని యొక్క వాయిస్ వింటూ వచ్చిండు, దేవుని యొక్క వాయిస్ని రికగ్నైజ్ చేసిండు. బా, అందుకే బైబిల్ సెలవుస్తుంది సమూయేలు ఏది చెప్పిండో అది జరుగుతూ వచ్చింది, సమూయేలు ఏది మాట్లాడో దేవుడు అది చేస్తూ వచ్చాడు. ఒక్క మాట సమూయేలు చెప్పంగానే అది మేనిఫెస్ట్ అయిపోయింది, అది జరిగిపోయింది. అట్లా నేను చెప్తున్న దేవుని యొక్క ప్రాఫెట్గా ఈ యొక్క ఏప్రిల్లో ఈ యొక్క వైరస్ అన్నది ఏ సమయంలో డిస్టార్డ్ అయిపోతుంది. దేవుని యొక్క బ్లడ్ని అప్లై చేస్తున్న దాని మీద, దేవుని యొక్క రక్తాన్ని నేను ఆపాదిస్తున్నా ఆ యొక్క వైరస్ మీద, డెత్ ఆగిపోద్ది.
డెత్ ఆగిపోద్ది. దీని కొరకు దేవుడు స్పెషల్ ఏంజెల్స్ని రిలీజ్ చేస్తున్నాడు, స్పెషల్ ఏంజెల్స్ని రిలీజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తా. నాకు ఇంట్రెస్ట్ అండి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడు, జరగబోయే సంగతులు ఎప్పుడు ఇంట్రెస్ట్. అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతున్నా. అపొస్తల కార్యములు 12వ అధ్యాయం, డిఫరెంట్ కాన్సెప్ట్ చూడండి. సమూయేలు ఏం చేసిండో దానికి కంబైన్డ్గా సిమిలర్గా ఏం చేసిండో సేమ్ ఇట్లాంటిదే పౌలు కూడా చేసిండు. దాన్ని మీకు నేను చూపెడుతున్నా. మీకు ఒకటి చెప్తున్నా, యాక్స్ అంటే బాగా ఇష్టం నాకు. అపొస్తల కార్యం బాగా చదవండి, పరిశుద్ధాత్మ అభిషేకం పనిచేస్తుంది అంతే. 12వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి సెలియకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వాళ్ళు సలములో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపాచారం చేయుచు ఉండెను. వారు ఆ దీపమంతట సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారడి వాడగు అబద్ధ ప్రవక్త అయిన బరియేసు అని ఒక యూదుని చూసిరి. వింటున్నారా, ఇతడు వివేకం గలవాడై సెర్గి పౌలు అని అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగొరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుంచి తొలగింపవలని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అని పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండబడినవాడై అతనిని తేలిచూసు సమస్త కపటంతోనూ సమస్త దుర్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్తం నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలం గుడ్డివాడవై బాబ్బాబ్బా సూర్యుని చూడకుందుగాక అని చెప్పాను. వెంటనే మబ్బులు చీకటి అతన్ని కమ్మెను గనుక అతన్ని తిరుగుచు ఎవరైనా చేయబట్టుకొని నడిపింతురా అని అతన్ని వెతుకుచు ఉండెను. అంతటా అధిపతి జరిగిందని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. అర్థమవుతుందండి. 4 నుంచి 12 వరకు అయినా ఇంట్లో డెప్త్లకు వెళ్తా వినడానికి ప్రయత్నించండి. ఏం జరిగింది ఇక్కడ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగిందో నేను కొంచెం లోతులోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నా. ఏం జరిగిందంటే ఇక్కడ ఒక గారడి విద్దగలవాడు ఎలుమ, ఆ యొక్క అబద్ధ ప్రవక్త బర్యేసు అని ఒకడున్నాడు. ఇక్కడ ఈ యొక్క అధిపతి వేరేటైన ఈ యొక్క వీళ్ళను పిలిపించి దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకోవడానికి ఇష్టపడ్డప్పుడు ఇతడు ఆ అధిపతిని అధికారిని దేవుని యొక్క విశ్వాసంలోనికి రాకుండా తొలగింప చేయాలని ఏదో చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు పౌలు పరిశుద్ధాత్మ చేత నిండుకున్నవాడై అతన్ని తేరి చూసి ఏమన్నాడంటే, నువ్వు కొంతకాలము సూర్యుని చూడకుందువుగాక అని అతన్ని బొత్తిండు. పౌలు ఎప్పుడైతే చెప్పిండో ఈ యొక్క ఎలుమకు కంటి చూపు పోయి వాడు చూడకుండా ఆగిపోయినట్టు వెంటనే అతడు తడబడి అంటే కళ్ళు కనబడట్లేవు కనుక దారి ఎవడైనా చూపెడతాడేమో అని అతడు వెతకడం ప్రారంభించిండు. అంటే ఇక్కడ దేని కొరకు ఇట్లా చేస్తూ వచ్చిండు. ఇక్కడ నా రెవల్యూషన్, నా ప్రత్యక్షత, పౌలు ఈ నెగిటివ్ మెరకల్ చేసిన దాన్ని బట్టి, ఈ యొక్క అద్భుతం జరిగించిన దాన్ని బట్టి అక్కడున్న అధిపతి విశ్వాసంలోనికి వచ్చాడు. అర్థమవుతుందండి మీకు, విశ్వాసంలోనికి వచ్చాడు. ఈ యొక్క వ్యక్తి బ్లాక్ చేయాలనుకున్నాడు, కానీ పౌలు ఎప్పుడైతే ఈ నెగిటివ్ మెరకల్ చేసిండో ఈ యొక్క అధిపతి ఫెయిత్లోనికి వచ్చాడు. పౌలు గనక వాని కళ్ళను గనక ముత్తకపోతే ఇక్కడ అతడు ఫెయిత్లోనికి వచ్చేవాడు కాదు. అంటే ప్రజల యొక్క ఫెయిత్ని పెంచడానికి నేను చెప్తున్నా నా రివెలేషన్ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నెగిటివ్ మెరకల్స్ కూడా చేస్తాడు. అక్కడ ఏం చెప్పినా, ఇజ్రాయిల్ కోసం ఉరుములను ఆపిండని చెప్పి, ఉరుములను కలుగజేసిండని చెప్పిన, ఇజ్రాయిల్ను రక్షించుకోవడానికి మెరుపులు పుట్టించిండు. ఇక్కడికి వచ్చేసరికి ఫిలిప్స్లను అట్లా భయపెట్టించి తన ప్రజలకు అద్భుతం చేసిండు. ఇక్కడికి వచ్చేసరికి విశ్వాసం ఆ యొక్క అధిపతిది పాడుగాకుండా ఉండటానికి పౌలు దేవుని యొక్క మెరకల్ పవర్ రిలీజ్ చేసి ఆ బర్యేసుని, ఆ యొక్క అబద్ధ బోధకుని, ఆ యొక్క అబద్ధ ప్రవక్తని వెంటనే ఏం చేసిండంటే మొత్తి బ్లైండ్ చేసి అక్కడ జరిగిన ఆ యొక్క అధిపతికి ఇది చూడంగానే భయమైపోయి వామ దేవుడు వీళ్ళ దేవుడు ఇంత మంచివాడా, ఇంత ప్రేమగలడా, ఇంత పవర్ఫుల్ అని ఫెయిత్లోనికి వచ్చాడు. దేవుని యొక్క వీళ్ళరా, ప్రజలు దేవుని యొక్క పవర్ని అర్థం చేసుకోవడానికి, దేవుడు ఆయన గుడ్నెస్ని అర్థం చేసుకోవడానికి రివర్స్గా కూడా మెరకల్స్ వేసి ప్రజల యొక్క ఫెయిత్ని పెంచుతాడు. ఇట్లాంటి జరిగి కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తాడు.
ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే మనిషికి మాత్రం దేవుడు హాని చేయడు. చాలామంది చెప్తున్నారు కదా ఇది జడ్జిమెంటు, ఇప్పుడు మిమ్మల్ని చంపెత్తడు అయిపోయింది, గాలి వచ్చేసింది, ఏది అది ఏది ఇన్ఫెక్షను, ఆ గాలి ద్వారా మీరు చచ్చిపోతారు. ఎప్పుడు దేవుడు అట్లా చేయడు. ఇది గాల్లో వచ్చిన ఇన్ఫెక్షన్ కాదు, దేవుడు ఎప్పుడు అట్లా చేయడు. దేవుడు అట్లా మనుషులు రెస్క్యూట్ అయిపోయి చచ్చిపోయి మనుషులంతా నాశనం అయిపోవాలని దేవుడు కోరుకోడు. ఒక్క గొర్రె కొరకే ప్రాణం పెట్టినాడు. మనుషులను ఎందుకు చేస్తారండి? ఒక్క డే వస్తుంది జడ్జ్మెంట్ అన్నది, మనుషులను జడ్జ్మెంట్ చేస్తాడు. అది ఆ డే కాదు ఈ డే, అది నేను చెప్తున్నా, మళ్ళీ ఆ పాయింట్ మళ్ళా కూడా చేస్తున్నా. అది కాదు ఈ రోజు, ఆ రోజు ఇంకా రాలే. ఇప్పుడు ప్రజలు మనుషులు కాపాడబడాలి. అందుకే దేవుడు స్పెషల్ ఏంజిల్స్ని పంపించి ఈ డెత్ని ఆప్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించండి, ప్రయత్నించండి, ఈ బరియేసు ఇక అబద్ధ ప్రవక్త, దేవుని యొక్క బిడ్డలారా, అతడు గారడి విద్య గలవాడు. ఎన్నెన్నో ఏదో చేసి ఈ యొక్క అధిపతిని విశ్వాసం నుంచి తొలగింప చేద్దాం అనుకున్నాడు. కానీ దేవునికి వందనాలు, దేవుని యొక్క పవర్ చేత ఈ యొక్క పౌలు నింపబడి ఉన్నాడు. కనుక ఏమంటున్నాడు తెలుసా? అతన్ని పదవచ్చు కదా, చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో. అతన్ని తెలిసి సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతో నిండి ఉన్న అపవాది కుమారుడా. అబ్బాబాబాబా, పౌలకి ఏమైపోయి అర్థమైపోయిందండి? సమస్త కపటంతో దుర్మార్గంతో నిండుకున్న అపవాది కుమారుడా. అంటే పౌలుకు ఏమర్థమైంది? వీడు అపవాది కుమారుడు, వీడు మెజిషియను, వీడు గారడి విద్య గలవాడు, వీడు రైట్ పర్సన్ కాదు అని ఆ స్పిరిట్ నుంచి కూడా గుర్తుపట్టిండు. దీన్ని ఆత్మల వివేచన వరం అంటాం. నేను కూడా గుర్తుపడతా, ఒకళ్ళు ఫాల్స్ స్పిరిట్ ఉన్నప్పుడు స్ప్లిక్ సెకండ్లో గుర్తుపడతా, ఒకడు ప్రవచనాన్ని అబద్ధంగా నోటితో చెప్పినప్పుడు ఉట్టిగానే గుర్తుపడతా, మనిషి మనసుతో చెప్పినప్పుడు గుర్తుపడతా. నా గొర్రెలు నా స్వరాన్ని వింటే అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన గొర్రెలు మాట్లాడేది ఆయనకు అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా హెచ్చరికను, క్షేమాభివృద్ధిను, ఆదరణని కలిగేస్తాడు. మనుషులను దేవుడు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయడు, మనుషులను ఎప్పుడు దేవుడు డిస్ట్రాక్ట్ చేయడు. అందుకైనా దేవుడు అయ్యండు, అందుకే ఆయన ఇట్లా సాగిలా పడుతున్నాం, అందుకే ఆయనను ప్రేమతో గొప్పవాడని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇంత మంచోడు ఎక్కడా లేడని బైబిల్ సెలవుస్తుంది. అందుకే ఫిలిప్పుల రెండులో ఏం చెప్పాడంటే ఆయన నామంలో పాతాళంలో కానీ పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఇంకేదాన్ని ఉంటే రాయండి, అది కూడా మోకాలు ఉంచాల్సిందే, దేవుని యొక్క నామంలో చెప్తే జరగాల్సిందే. అందుకే మనం అన్ని నామాల కంటే పైన గల ఏ శ్రమలో వైరస్ని ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తామో, దేవుని యొక్క బ్లడ్ను రిలీజ్ చేస్తామో, అది ఆగిపోద్ది అంతే. ఆ డెత్ ఆగిపోతుంది, పరిస్థితులు సెటరేట్ అయిపోతాయి, తెలుసా, అన్నీ సెట్ అయిపోతాయి. చూడండి, భూమి మీద మనం ఎన్నో చేయడానికి న్యాచురల్గా పెడతారు, ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు అది జరగనట్టు అనిపిస్తుంది. ఎందుకోసం అంటే స్పిరిచువల్ వరల్డ్లో మనం ఏదైతే ప్రవచిస్తామో, ఏదైతే జరుగుతామో, అది ఆత్మీయ ప్రపంచంలో జరిగిందే భూ ప్రపంచంలో కూడా జరుగుద్ది. కనుక దీన్ని మొత్తం కంట్రోల్ చేయడానికి దేవుడు ఉన్నాడు, ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. దీన్నిగా దేన్ని ఆపుతాడు? ఇంకా దీనికంటే 10 రెట్లైనా దేవుడు స్ప్లిట్ సెకండ్లో, ఒక్క సెకండ్లో వెంటుక మందం ఎంత ఉంటుంది సన్నగా, అంత సెకండ్లోనే దేవుడు మెరకల్ని క్రియేట్ చేస్తాడు. అందుకే బైబిల్ సెలవుస్తుంది, దేవుని కబిలారా, పౌలు ఇక్కడ లేచి ఏం చేశాడు అంటే దాన్ని ఆఫ్ చేశాడు. అక్కడ సమయం లేచి ఆఫ్ చేశాడు. చూడండి చూడండి చూడండి, ఈ యొక్క డేస్ ఎట్లా ఎంటర్ అయిపోతామంటే, ఈ యొక్క ఏప్రిల్లో ఇది తగ్గుద్ది, తగ్గిపోతూ ఉంటుంది, దీని పవర్ డిస్టర్బ్ అయిపోయి డిస్టర్బ్ అవుతుంటుంది. ప్యాస్ ఓవర్ తర్వాత ఇక అయిపోయినట్టు అది బెండౌన్ అయిపోతుంది. మనకు ఈ నెల చివరి కల్లా మన భారతదేశంలో అయితే మొత్తం కొలాప్స్ అయిపోద్ది, అయిపోద్ది దాని పని. ఇంకా యుఎస్ఏ గురించి చెప్తున్నా, మంచిగా అండి, యుఎస్ఏలో లైట్గా ఇంకా ఏమైనా మేలో ఉంటుందేమో ఉంటే, కానీ యుఎస్ఏలో కూడా ఆ 31st కల్లా, మే 31st కల్లా నాశనం అయిపోద్ది. ఇక జూన్ నుంచి యుఎస్ఏ ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతుంది. అంటే జనవరి నుంచి జూన్ వరకు 6 నెలలు పట్టింది, 5 నెలలు అయిపోయింది. ఇక అక్కడ నుంచి మిగతా 6 నెలలు ట్రమెండస్గా బ్లెస్ అవుతారు. అసలు దేవుడు వచ్చే ముందు నేను నమ్ముతున్న భవిష్యత్తుతోటి పరిశుద్ధాత్మతోటి దేవుడు నాకు చెప్పిండు, ఇజ్రాయెల్ సూపర్ సూపర్ డూపర్గా బ్లెస్ అవుతారు. సేమ్ టైంలో అమెరికా కూడా బాగా ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతుంది. ఈ రెండు దేశాలు అసలు డిస్ట్రాయిడ్ కావు, మీరు నన్ను నమ్మని ప్రవక్తగా చెప్తున్నా. ఈ రెండు దేశాలు అసలు డిస్ట్రాయిడ్ కావు, కానీయడు దేవుడు. వీటిని ముడితే దేవుని ముట్టినట్టే. వీళ్ళకు విరోధంగా ఎవరు ఉన్నా కానీ వాళ్ళు వర్ధిల్లరు తప్ప, వీళ్ళని ఎన్ని క్యాన్సిల్ చేసి ఎన్ని చేయాలనుకున్నా ఇజ్రాయెల్తో కానీ అమెరికన్స్తో పెట్టుకుంటే వాళ్ళు ముందుకు పోలేరు. కారణం ఏంటంటే దేవుడి యొక్క అభిషేకం ద్వారా దర్శనం చూసా ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద పెద్ద హ్యాండ్ అన్నది మూవ్ అవుతూ పెద్ద చేయన్నది తోడుంది. అది యెహోవా వాస్తవం. వీళ్ళని ఎవ్వరు ముట్టలేరు. దేవుని యొక్క బిడ్డలారా, వీళ్ళకి ఎవ్వరు ఎన్ని వ్యతిరేకంగా చేసినా, ఎన్ని వైరస్ పంపించినా, ఏం చేసినా వీళ్ళు ప్రాస్పర్ అవుతారు, డబల్ డబల్ అవుతారు తప్ప వీళ్ళ తల వెంటుకలో వెంటగా కూడా రాలదు. ఎందుకోసం అంటే దేవుడు ఒక్కసారి
దేవుని యొక్క బిడ్డలారా ఆశీర్వాదాలు కుమ్మరింపబడితే అర్థమవుతుందా? దేవుని యొక్క బిడ్డలారా బిలాము ఏమీ చేయలేడు. బిలాముతోటి ఇజ్రాయెల్ ఎన్ని అపశకన మాటలు పలికినా ఏమైందండి? ఏమీ కాలే. కానీ ప్రవక్త ఏ చెప్పిండో, బాలాకు ఏదైతే ప్రవచించిండో అదే జరుగుతూ వచ్చిందప్ప. దేవుని యొక్క బిడ్డలారా అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఫాల్స్ అనేది ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలారా జరగదు. కనుక ఇది రియాలిటీ. ఫైనాన్షియల్గా అమెరికా బ్లెస్ అవుతుంది, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ బ్లెస్ అవుతారు. ఈ రెండు క్షేమంగా ఉంటాయి, మిగతా దేశాలకు సపోర్ట్ వస్తుంది, క్షేమంగా ఉంటాయి. కనుక నేను నమ్ముతున్నా దేవుని యొక్క బిడ్డలారా. నేను మరలా ప్రెస్ అయి చెప్తున్నా, జూన్ నుంచి అయితే సూపర్ డూపర్ బెరకల్స్ అవుతాయి. ఈ యొక్క ఏప్రిల్ స్పెషల్గా ఉంటుంది. ప్యాస్ ఓవర్ తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోతాయి, అన్నీ మామూలు అయిపోతాయండి. మళ్ళా స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి, కాలేజెస్ ఓపెన్ అయిపోతాయి, ఆఫీసులు ఓపెన్ అయితే నువ్వు డ్యూటీకి పోతావు, జాబ్ చేసుకుంటావు, అసలు దీని పేరు కూడా వినబడదు. అంతా జీరో అయిపోతుంది, అంతా మామూలు అయిపోతుంది. ఎన్ని చెడ్డ మాటలు, ఎన్ని చెడ్డ వార్తలు నువ్వు దీని గురించి విన్నా ఇది క్యాన్సిల్ అయిపోడు. వాస్తవము, ఇది నిజము. దేవుని యొక్క అభిషేకం పనిచేస్తుంది. దేవుడు స్పెషల్ ఏంజిల్స్ని రిలీజ్ చేసాడు. కనుక దేవుని యొక్క బిడ్డలారా ఒక ప్రాఫెటు న్యూ టెస్ట్మెంట్లో పౌలు అనే వ్యక్తి లేచి ప్రేర్ చేయగానే ఆ యొక్క ఫాల్స్ స్పిరిట్ని చూసినావా, ఆగిపోయాడు. సేమ్ టైంలో ఇక్కడ అధిపతి దేవునిలోనికి వచ్చాడు. ఆ యొక్క మెరకల్ని బట్టి వీళ్ళ దేవుడు ఇంత పవరా అని ఇక డేస్ రాబోతున్న దినాల్లో దేవుడు వచ్చే ముందు కూడా చెప్తున్నా. ఎట్లా జరుగు తెలుసా? ఏంజిల్స్ భూమి మీదకి వస్తారు. ఫైనాన్షియల్గా అవుట్ పోరింగ్ ఉంటాయి, మన ఇల్లులు పెద్ద ప్యాలెస్ లాగా ఉంటాయి, భూమి మీద ప్రాస్పరిటీని అనుభవిస్తాం, ఏదెంతో తిరిగి తెచ్చుకుంటాం, వెండి బంగారాలతో ఆశ్రయింపబడతాం, డైమండ్స్ వెలకట్టలేని నీ దగ్గర ఉంటాయి. నన్ను నమ్ము, సూపర్ న్యాచురల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఈ కమ్మీనని తీసుకునేటోళ్ళు, ఈ టైస్ ఆఫరింగ్స్ చేసేటోళ్ళు ఇప్పుడు ఏం తెలియదు చేస్తూ ఉన్నారు. కానీ మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి కదా, డైరెక్ట్గా దేవుని సప్లైలు అయితే కనెక్ట్ అవుతారు. భూమి మీద ఇజ్రాయెలు ఐగుప్తులో వాళ్ళంతా డార్క్ టైంలో ఉంటే వీళ్ళు ఎంజాయ్ చేసినారు చూడు. అట్లాంటి డేస్ వస్తాయి. నిర్గమాకాండంలో ఎట్లాంటి అద్భుతాలు జరిగినాయో అట్లాంటి సూపర్ న్యాచురల్ మెరకల్స్ అన్నీ జరుగుతాయి. కనుక మీరు ఎప్పుడు కూడా ప్రొఫెటికల్ ఎనైంటింగ్ని డిలే చేయొద్దు. అది ఏదో మీరు తక్కువ ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. ఒక్క మనిషి ఐగుప్తులో లేచి మోసే ఎన్ని తెగులు తెచ్చిండండి, ఫరో దగ్గర ఎన్ని బాధలు పెట్టి ఉండాలని. దానికంటే ఇది చాలా చిన్నది. అంటే ప్రవక్త నెగిటివ్ మెరకల్ చేసిండు, పాజిటివ్ చేసిండు, ఎర్ర సముద్రం రెండు పాయలు చేసిండు, అది మామూలు విషయం కాదు. అంటే అట్లాంటిదే దేవుడు ప్రొఫెటికల్ ఎనైంటింగ్ దగ్గర చేసినప్పుడు దీని అప్పుడు దీనిగా దీనికి 10 రెట్లు అయినా ఆపుతాడు, దేవుని ముందు జీరో చేస్తాడు. ఎందుకోసం అంటే దేవుడు తన ప్రవక్తలకు చెప్పకుండా ఏది కూడా చేయడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, నేను చెప్తానగా యాక్స్ సూపర్ డూపర్ బాగా ఉంది. అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, దేవుని యొక్క బిడ్డలారా నేను 9వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఇక్కడ పీటర్ కూడా చేసాడు. ఇక్కడ న్యూ టెస్ట్మెంట్లో వీళ్ళిద్దరే ఇట్లాంటివి చేసింది చూడండి. సీమోను అని ఒక మనుషుడు లోగట ఆ పట్టణంలో గారడి చేయచు, తానెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి చెందించుండను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని శక్తి అనబడినవాడు ఇతడి అని చెప్పుకొనుచు అతని అందు లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలం గరడి చేయుచు వారిని విభ్రాంతి చేసినందున వారిని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించుండగా నమ్మిన వారందరూ పురుషులు స్త్రీలు బాప్తిజం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్స్ను ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతాలు జరుగుట చూసి విభ్రాంతి చెందాను. ఇక్కడ ఇంపార్టెంట్ సమయంలో దేవుని యొక్క వాక్యం అంగీకరించడానికి యెరూషలేములో ఉన్న అపొస్తలులు విని పేతురు యోహాను వారి యొద్దకు వెళ్ళి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ మంటకు వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద అయినా దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామంలో బాప్తిజం మాత్రం పొందిరి. ఓన్లీ బాప్తిజం పొందిరు, అభిషేకం లేదు. అయితే పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపొస్తలులు చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదో వారు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అనుకును. అందుకు పేతురు నీకు ద్రవ్యం ఉంచి దేవుని వరమును సంపాదించుకుంటా తలంచుకొంచున్నావు, నీ వెండి నీత కూడా నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములందు నీకు పాలు లేవు. కాబట్టి నీవు నీ చరిత్రను మానుకొని మారుమనసు పొంది ప్రభు వైపు వేడుకోవడము, ఒకవేళ నీ హృదయంలో ఆలోచనలు క్షమింపబడవచ్చునేమో చాలు. ఇంకొక మాట, నువ్వు ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. సేమ్ పౌలు ఎట్లా రిలీజ్ చేసిండో ఈయన అట్లే మాట్లాడుతున్నాడు చూడండి, కనబడుతుందని చెప్పిండు. ఇక్కడ చూడండి చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ కూడా ఒక గారడి విద్య గలవాడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఏం చేస్తాడండి, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అంటే యేసు నామములా వచ్చి చాలామంది అద్భుతాలు చేస్తారు,
వాళ్ళని వెనుకబడి ఉరికి ఇనలనుకో ఇక వేరేలాగా ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే వాడు యేసు దేవుడని ఒప్పుకోడు, దేవుని కంటే తాను తాను ఎక్కువగా హెచ్చించుకుంటాడు, ఆయన నామంలో వచ్చి అనేకం చేసి ప్రజలకు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇక్కడ మూడో దాంట్లో ఇంకొక పాయింట్ ఇస్తున్నా. పేతురు ఏం చేసిండంటే గుర్తుపట్టిండు. ఏం గుర్తుపట్టిండు? వీని మీద పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, వీడు గారడు విద్య గలవడు, వీడు అనేక కార్యాలు చేస్తున్నాడు కానీ దేవుళ్ళు వీనికి పాలు పంపులు లేవు, వీని మీద నిజమైన స్పిరిట్ లేదు. అంటే ప్రాఫెట్స్కి నేను చెప్తున్న ఆత్మల వివేచన వరం, డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్ అనేది ఒక గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్ తోటి ఒక మనిషిలో ఏ స్పిరిట్ పనిచేస్తుందో వీళ్ళు డిజర్న్ చేస్తారు. అదే పీటర్ చేసాడు, చేసి గుర్తుపట్టేసాడు. ఈ లాస్ట్ డేస్లో ఇది ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు కాపాడబడతావు, నీతో ఉన్నవాళ్ళు కూడా కాపాడబడతారు. అందుకే ఏం చేసిండంటే గమనించండి, ప్రయత్నించండి, గుర్తుపట్టేసిండు. ఫిలిప్పు అక్కడే ఉన్నాడు, ఫిలిప్ వెళ్ళిండు, వాక్యాన్ని ప్రకటించిండు, కానీ ఫిలిప్ ఏమి కూడా చేయలే. కానీ పేతురు యోహాన్లు వెళ్ళి వెంటనే పీటర్ వాడిని గుర్తుపట్టి ఏం చెప్తున్నాడంటే, బాబ్బా నీ లోపల అపవాది పనిచేస్తున్నాడు, నీవు దేవుని ఎదుట సరిగా లేవు. ఆ ద్రవ్యాన్ని బట్టి దేవుణ్ణి నువ్వు అడుగుతున్నావు, ఆ యొక్క డబ్బులతోటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు కొందామనుకుంటున్నావు, కనుక నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, నువ్వు బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. దేవునికి వెళ్ళారా గమనించడానికి ప్రయత్నించండి. ఇది మ్యాన్ ఆఫ్ గాడ్స్ అంటే ప్రాఫిట్స్ అంటే ఫ్యూచర్ని చూడాలి, ప్రజలను సాతాను చేతిలో పడకుండా కాపాడాలి. ఎప్పుడు మన కోసం, మన చర్చు, మన డబ్బులు, మనది, ఇది ఇది దీనికోసమే బతికితే ఈయనే ఉంటాయి. కానీ ప్రజలకు నిజంగా దేవుని యొక్క వర్తమానం పంపించాలి. దేవుడు మనుషుల కోసం ఏమనుకుంటున్నాడు ఈ టైంలో? ఈ కరోనా వచ్చింది, ఇది ఆగిపోవాలి, ప్రజలు భయం నుంచి బయటికి రావాలి. నిజంగా న్యాచురల్గా చూడండి అండి, మామూలు విషయం మనం ఎప్పుడు చూడలే, ఏం మామూలు తెలియకైన విషయం కాదు ఇది, ఎట్లా జరుగుతుంది భూమి మీద. కానీ సూపర్ న్యాచురల్గా చర్చ్ ముందు పాతలలో ఒక ద్వారాలు డెత్ నిలబడేవు కనుక మన రోల్ మనం కరెక్ట్ చేయాలి. మనం ఎప్పుడైతే మన రోల్ మనం కరెక్ట్ చేస్తామో దేవుడు మూవ్ అయ్యి ప్రజలు ఆశీర్వింపబడి మనం ఇక్కడ రిగార్డ్ అవుతాం, ఇక్కడ దేవుని యొక్క నామంలో హెచ్చింపబడతాం. సిమిలర్గా పరలోకంలో కూడా మనం హెచ్చింపబడతాం. ఎందుకంటే చూడండి, మీకు భయం అనిపించినప్పుడు, మీకు వేదన అనిపించినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోమని ప్రోత్సాహపరుస్తున్నా. మీరు ఎప్పుడైతే రొట్టెని విరుస్తారో దేవుని యొక్క బిడ్డలారా మీకు బలం వస్తుంది, దేవుని యొక్క శక్తి వస్తుంది. ఆ రక్తాన్ని తాగినప్పుడు మీ లోపల బాడీలో హీలింగ్ పనిచేస్తుంది. చాలామందికి అర్థం కావు, ఏదో 40 రోజులకు 50 రోజులకు ఈస్టర్ పండుగకు ఇంకెప్పుడో ఇచ్చుడు అని బైబిల్లో ఇడ లేదు. మీరు పెట్టుకున్న సిద్ధాంతాలు ఇవన్నీ తీసిపడేయండి. ఆ సిద్ధాంతాలతో ఏం సాధించలేం. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడానికి ప్రయత్నించండి. అనుదినము అపొస్తల కార్యంలో వాళ్ళు రొట్టెలు విరిచిండ్లు, వాళ్ళు దేవుని యొక్క రక్తాన్ని తాగిండ్లు, అప్పుడు వాళ్ళ భక్తి పెరిగింది, వాళ్ళ అభిషేకం పెరిగింది, వాళ్ళ విశ్వాసం పెరిగింది. అర్థమవుతుందండి, దేవుని యొక్క శక్తి గల కార్యాలు జరిగినాయి. కనుక దేవుని యొక్క బిడ్డలారా ఈ టైంలో ప్రజల్ని భయపెట్టేయడానికి మీ పాపాలు చేయబట్టి ఇట్లా అయిపోయింది, మీ రోగాలు వచ్చేసినాయి, నశించిపోతాను, ఇది కాదండి, ఇది కాదు, ఇది ఇవ్వడని చెప్తాడు, ఇది కాదు చెప్పది. ఏం చెప్పాలి తెలుసా? ఆయన ప్రేమతోటి దీన్ని ఆపుతున్నాడు, ఇది డిస్ట్రాయిడ్ అయిపోతుంది, ఇది నాశనం అయిపోతుంది, మన దేశం బ్లెస్ అవుతుంది. ఇట్లాంటి మాటలు కనీసం పలుకుడన్నా నేర్చుకుంటే ప్రజలు బ్లెస్ అయి వాళ్ళు దేవుని యొక్క నామంలో కాపాడబడతారు. అందరు ఏం ప్రే చేస్తున్నామండి, ఇది ఆగిపోవాలి, ఇది ఆగిపోద్ది, దేవుడు ఇది చేస్తాడు అని ప్రేయర్ చేస్తాడు. ఓకే కదా, నేను బయలుపరచబడ్డది నేను చెప్పాను. ఓకే, నా సంగతి పక్క పెట్టండి, ఇది జరగాలి అని ప్రేయర్ చేస్తాను. ప్రాన్ చేసినప్పుడు మరి అట్లనే మాట్లాడాలి, ఇది జరుగుద్ది, ఇది ఆగిపోతుంది అనే మాట్లాడాలి. మరి ఎక్కడ మాట్లాడతాను? ప్రార్థన చేసినప్పుడు మరి అట్లా మాట్లాడట్లే, ఇది ఆగదు, ఇది ఇది ఇట్లనే ముందుకు పోతుంది, ఇంకేమైపోతుందో, ఇంకేమైపోతుందో. ప్రార్థన చేసినప్పుడు మీరు వేటినైతే అడుగుతారో అవి దొరికినాయని నమ్మినేడలా అవి మీకు అనుగ్రహింపబడతాయి. ప్రార్థన మంచిగా చేస్తాను, నమ్ముతాను, మరి నమ్ము. రాత్రంతా ప్రార్థన చేసి నమ్మపోతే ఏం జరగదని స్మృతి గారి స్వార్థ చెప్పాడు. రాత్రంతా ప్రార్థన చేసి తెల్లారి చర్చలు వచ్చి నిద్రపోయినలనుకో వాక్యం వినకపోతే ఏం విశ్వాసం పెరగదు. కనుక రాత్రి ప్రార్థన ఎంత ముఖ్యమో తెల్లారి వాక్యం విని మెలకుతోటి ఉండడం కూడా అంతే ముఖ్యం. కనుక దేవుని యొక్క పిల్లరా మీ అందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ పీటర్ ఏం చేసిందంటే గమనించండి, మళ్ళా దేవుడు బిడ్డలను చూడండి. నేను నా కాన్సెప్ట్ ఏంటంటే ఆయన బిడ్డలకైనా ఏం కానియట్లే, ఆయన బిడ్డలకైనా ఏమి కానీ ఎట్లా, ఆయన అడ్డుపడతాడు, ఆయన అడ్డుపడతాడు, ఆయన అడ్డుపడతాడు, ఇప్పుడు కూడా అడ్డుపడతాడు. ఏం చేసిండు? వెంటనే ఆ గారడి విద్య గల వాని చేతిలో నుంచి దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పీటర్ ఏం చేసిండు? కాపాడాడు. అంతేకాదు ఆ వాని యొక్క హృదయంలో మొత్తం కూడా చెడుతనము, ఆ యొక్క స్పిరిట్ కరెక్ట్ కాదన్నది గుర్తుపట్టేసిండు. ఎవరు? పీటర్. సేమ్ పౌలు అక్కడ చేసిండు, పీటర్ ఇక్కడ చేసిండు.
కనుక వీటిని ఏమని పిలుస్తామంటే దేనకబ్లరా నెగిటివ్ మెరకల్స్ అంటాం. ఇవి కూడా దేవుడు జరిగిస్తాడు రానున్న దినాల్లో. దేని కొరకంటే మన ఫెయిత్ అనేది ఇంక్రీజ్ కావడానికి. ఎందుకోసం అంటే చూడండి, గమనించండి, చాలా జరుగుతాయి భూమి మీద. ఇంకా నేను అన్నీ చెప్తా, దేవుడు నాకు రివీల్ చేసినవి అన్నీ కూడా దీని గురించి దేనక వెళ్ళారా, ఈ నెగిటివ్ మెరల్స్ గురించి ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాకే చెప్పా. టైం వస్తుంది, ఇంకా రాలే, ఇక స్టార్ట్ అవుతాయి మెల్లమెల్లగా, స్టెప్ బై స్టెప్ జరుగుతూ వస్తూ ఉంటాయి. కనుక దేనక వెళ్ళ చూడండి, అప్పుడు ఆ గారవీదగలు అంటున్నాడు, ఈ వేడుకునేదో నాకు తెలియదు, మీరే ఆ దేవుణ్ణి వేడుకోండి. కానీ గమనించండి దేవునికి బ్లరా, అక్కడ మాత్రము మంచి స్పిరిచువల్ మూమెంట్లో ఉన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ జరిగితే పీటర్ ఏం చేసిండంటే కాపాడిండు. పీటరు తన ప్రజల్ని కాపాడుకోగలిగాడు. కనుక మీకు అదే చెప్తున్న దేవునికి బ్లరా, ఈ టైంలో మీరు కాపాడబడే టైం. నేను ఈరోజు రొట్టె ద్రాక్ష రసాన్ని ఇవ్వబోతున్నా ఫెయిత్ తోటి. వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా, లేకపోతే ఇక్కడ మన నా పార్ట్నర్స్, చర్చ్ మెంబర్స్, లేకపోతే టీవీ చూసారు ఎవరు వ్యూయర్స్ అయినా, నో ఫార్మాలిటీస్, ఆచారం అవసరమే లేదు. ఫెయిత్ని ఎక్సైజ్ చేయండి, ఫెయిత్ను వాడండి, విశ్వాసాన్ని వాడండి. ఏం విశ్వాసాన్ని వాడతారు, ఎట్లా వాడతారు, ఈ కరోనా తగ్గదు, అప్పులు తీరిపోవు, ఇది అమెరికాలో ఎక్కువైపోతుంది, మా దేశంలో ఇప్పుడు ఇంత వస్తుంది, ఇంకా ఈ సంఖ్య పెరగొద్ది, ఇది విశ్వాసం అంటే. అది కాదండి, ఏం చేయాలంటే దానికి రివర్స్గా దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని ఆలోచించండి. ఏం చెప్పిండు దేవుడు, దీన్ని ఆప్ చేస్తా అని చెప్పాడు, దాన్ని నమ్మండి. ఎవడో నాలాంటి పరిశుధాత్మ చేత నింపబడి ఏప్రిల్ పోయిందంటే ఎన్ని విమర్శలు, ఏప్రిల్లో పోతుందా, ఏప్రిల్లో జరుగుద్దా, ఎట్లా తెలుస్తుంది, భాషలు ఉన్నాయా లేవా, మనుషులు చచ్చిపోతారు, ఇది ఉగ్రత వస్తుంది, ఇదన్నీ జరిగిపోతున్నాయి, పాపాలు చేయబట్టానంటే సంతోషంగా నమ్ముతాను, ఇది వెళ్ళిపోతుంది, ఇది నాశనం అయిపోతుంది, దేవుడు దీన్ని చంపేస్తానంటే ఎంత కష్టమో నమ్మటానికి. నేనే కాదు చాలామంది ప్రాఫిట్స్ చెప్పారు, మొన్న న్యూయార్క్లో వేరే టైం చెప్పాడు, న్యూయార్క్లో బాగా ట్రావెల్ అయింది కదా, ఆయన కూడా చెప్పాడు ఏంటంటే సేమ్ ఇట్లా చెప్పాడు, ఏప్రిల్లో తగ్గుద్ది, మేలో కొంచెం, అంటే యుఎస్ఏ సంగతి చెప్తున్నా, కొంచెం ఏమన్నా ఇంకా మేలో యుఎస్ఏలు ఉంటే అది 31st కల్లా మొత్తం ఫినిష్ అయిపోద్ది, తర్వాత జూన్ నుంచి సూపర్ డూపర్గా బ్లెస్ అవుతారు. మళ్ళీ చెప్తున్నా, జూన్ నుంచి అయితే ఎక్సలెంట్గా అమెరికా సూపర్గా బ్లెస్ అయిపోతుంది, మనకైతే ఇది ఏప్రిల్లో 0 అయిపోతుంది, మొత్తానికి టోటల్గా ఇది మాత్రం నాశనం అయిపోతుంది. నాశనం చేయడానికి దేవుడు అట్లాంటి ఎనాయింటింగ్ని భూమి మీద రిలీజ్ చేస్తున్నాడు, దేవుడు పనిచేస్తున్నాడు భూమి మీద. నేను ఇంకా చాలామంది పెద్ద వ్యక్తులు ఉన్నారు నాకంటే గొప్ప వాళ్ళు, వాళ్ళు ప్రేర్ చేయడానికి ఎందుకు, ప్రజలకు మేలు జరగాలి, ఇది భారంతో కూడా విషయం, వాళ్ళు ఆశీర్వింపబడాలి, అద్భుతం జరగాలి. మనుషులు డిస్టర్బ్ అయిపోవడం దేవుని చిత్తం ఎప్పుడు కాదు. కనుక దేవుని కబిలారా, దాని కొరకు నేను ఈ వారం కూడా ప్రేర్ చేస్తున్నా. నా ప్రభువా, నా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ మహిమ డైరెక్ట్గా ఇప్పుడే బిడ్డల మీదకి దిగొచ్చినట్టు ప్రార్థిస్తున్నా. ఏ దేశం చూస్తున్నా నా చర్చ్ మెంబర్స్ని, పార్ట్నర్స్ని, టీవీ చూసే వారిని అందరినీ కూడా ఏలియా దేవుని నామంలో ఆశీర్వదిస్తున్నా ప్రభా. ఏలియా తండ్రి పరలోకం వెళ్ళాలంటే ఒకడు శరీరం ఇక్కడుండి చనిపోయి ఆత్మ మాత్రం వెళ్తుంది, కానీ ఏలియా మాత్రం శరీరంతో పోయినాడు ప్రభా. నువ్వంత మహిమ చూపెట్టినావు, అట్లాంటి మహిమ ఈ బిడ్డల మీదకి దిగొచ్చినట్టు ప్రకటిస్తున్నా. సూపర్ న్యాచురల్ ఏంజిల్స్ యేసునామంలో మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నా, వెళ్ళండి, వెళ్ళి యేసునామంలో నీ పేరు పెట్టబడ్డ, దేవుని నామం పేరు పెట్టబడ్డ జనులు ఇప్పుడే ఆశీర్వింపబడ్డట్టు నేను ప్రకటిస్తున్నా. ఈ కరోనా వైరస్ అనేది ఇప్పటికిప్పుడే శపింపబడాలి, యేసు రక్తంతో అది నాశనం అయిపోవాలి, వెళ్ళిపోయి సముద్రంలో పడిపోయినట్టు నేను చూస్తున్నా. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు, మహిమగల కార్యాలు చేయండి. నా యొక్క బిడ్డలందరినీ, నీ నామం పెట్టబడ్డ ఈ యొక్క ప్రజలందరినీ ఆశీర్వించమని ప్రార్థిస్తున్నా. ట్రమెండస్ గ్లోరీ ఇచ్చేయండి ప్రభా, వీళ్ళలో ఎవరికి క్రైసిస్ ఉండొద్దు, అబండెన్స్ రిలీజ్ చేయండి. 10-10 జాన్ ప్రకారం గొప్పగా బిడ్డలు ఆశీర్వింపవటకు సాధించే మహిమగల కార్యాలు చేయండి. రోగాలు అన్నీ తొలగిపెట్టడం ప్రకటిస్తున్నా. ప్రతిదీ దేవుని క్రమంలో డిసప్పేర్ అయిపోవాలి, గడ్డలు కంతులు మాయమైపోవాలి, వ్యానిష్ అయిపోవాలి. ప్రతి స్టార్టింగే ప్రేయర్ చేసిన ప్రభా, బిడ్డలన్నీ కూడా నీ మిరకల్స్ చేయమని, నీ హీలింగ్ రిలీజ్ చేయమని నీకు వందనాలు చెల్లిస్తూ, మీకు ఆశీర్వాదాలు చేత నింపుతూ, రక్తాన్ని ప్రోక్షిస్తూ, దివ్య స్వర్ణాలు చేస్తూ, నీ ప్రేమతో తాకు సోతం చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసునామంలో సూపర్నాచురల్ షాలోమ్, సూపర్నాచురల్ షాలోమ్, సూపర్నాచురల్ ప్రొటెక్షన్, సూపర్నాచురల్ ప్రాస్పరిటీ యేసునామంలో మీకు కలుగునుగాక. సూపర్నాచురల్ ఫైనాన్షియల్ ఎనాయింటింగ్, సూపర్నాచురల్ ఏంజిల్స్ ఇప్పుడే యేసునామంలో రిలీజ్ చేస్తున్నా. ఆమేన్.